హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నారం అంకుసాబు తల్లి పిల్ల సల్ల గురించి మా తాళాలు వచ్చి అన్ని గారికి కూడా సుల్లదు చేపిస్తా. మరి దాసి బిడ్డల ధర కాదు పుట్టిన అడవిలోంచి కొంగులు వేసినప్పుడు అప్పటికే పడి కానీ నిరవాలి. అలా ఎన్ని నొప్పుల బాధలు ఉన్నా, ఎన్ని పురుడు నొప్పుల బాధలు ఉన్నా నా కొడుకు ఎట్లున్నాడు, నా బిడ్డ ఎట్లున్నా అని కలబారుతుంది అవ్వా. ఎర్రటి పాలను తెల్లని, ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలు వేసి కన్న తల్లి చూసినా బిడ్డకు పాలిస్తుంది అవ్వా. ఇప్పుడే బిస్కెట్ తింటారు లాలిపాప్ అందించారా?
ولكن يجب ان يكون هناك
¡Gracias!
లాజిక్ వచ్చాను అయితే బల్లె ఎవరు ఉంటారు అంటే సార్ ఉంటాడు సారే సారా సారు పుల్ల ఉంటది మమ్మీ అగా గురువు ఉంటాడు నీ అవ గుర్రాలు అంతే పంతులు ఉంటాడు పందులు అర్థాయి మమ్మీ కట్ట కాదు నానా విద్య చెప్పే పెద్దలు ఉంటారు పెద్దలు ఏం చెప్తారు మామి నీకు చదువు చెప్తారు చదువు నేర్చుకున్నా తెలియగలను అయినా నౌకరు వస్తుంది నౌకరు వచ్చినాక పెళ్లి చేస్తా నెక్స్ట్ ఏ పెళ్లి చేసినాక నువ్వు సంసారం చేస్తావు ఉరగలం అంటావు ఆ తర్వాత వాళ్ళని కానీ చదివిపియాలి ఆ తర్వాత వాళ్ళ పెళ్లి చేస్తారు చేసినాక అంతరగా ముసలాని వైద్యం అయినాక నువ్వు చస్తావు మరి సత్యదానికి చదివి ఎందుకే చూసుకో నా బిడ్డ మొదటిగా పెట్టింది సత్యదానికి చదివి ఎందుకని మొదటి పెట్టి అట్లా కాదు బిడ్డ సత్యదానికి చదివి ఎందుకు అనుకుంటున్నావు మానవ జన్మ భూమి మీదకి వచ్చిందంటే మంచి పేరు తెచ్చుకొని మట్లగలవ మంచి పేరు కావాలంటే కొన్ని రోజులు పడుతుంది చెడు పేరు కావాలంటే చెనవులాలు చెనవుల చెడు పేరు తెచ్చుకోవాలి మానవుడు మంచి పేరు తెచ్చుకొని మట్లగలవాలి ఏ పలానోడు ఉన్నారా అంటే తన బిడ్డ ఉన్నదంటే మరి కన్నోరి వంశం కొన్నోరి ఏమి లేనోడికి ఏతులు ఎక్కువ సాతగానోడికి రేసలు ఎక్కువ అంటారు అప్పుడుగా నిలవనుకున్నారు ఏ గిరిజానికి చీరస్తే లేచి లేచి గోసి పెట్టిందట ఇంత రూపాలు ఉన్నాయని ఉరవద్దు ఇంత బలం ఉన్నాయని ఉరవద్దు ఇంత రూపాలు పనిచేయ ఇంత బలం పనిచేయదు మాట మర్యాద మంచిగుంటే అయ్యో పలాని పెద్ద మనిషి మంచాల పడ్డాడంటే అటు పోయే వాళ్ళు ఇటు వచ్చి మందలిచ్చి పోవాలి మాట్లాడిపోవాలి గిలాసం నీళ్ళిచ్చి పోవాలి అడుగు అనుకున్నది ఏ గడియల్లా ఏమనుకున్నారు ఇక బిడ్డలు తీసుకపోయి వేసినాడు సారు ఒక్కడి చెప్తే రెండు తగ్గుతాను రెండు చెప్తే మూడు తగ్గుతాను రాదుల ఇళ్ళల్లో పుట్టింది రాజవంశము అందుకే అంటారు అవ్వరాల గుర్రం కళ్ళెం తీసి గాడిదికెత్త ఏనాడు గుర్రం లెక్క ఉరకదాగది రాజుల కళ రాజులకే ఉంటది మరియుల మాణిక్యాని కళ మాణిక్యానికే ఉంటది మస్క బొంత పే కళ మస్క బొంత పేకే ఉంటది అడుగు అనుకున్నారు మన ఇంటికి లక్ష్మీరా అన్నట్టు వట్టిగా రాదే ఉండమూర్తమైన వ్యవసాయం చేసిన గడియన్నగా తాకలి తలచి స్నానం చేసిన గడియన్నగా కొత్త కోడలు అడుగు పెట్టిన జాడన్న కావాలి రంగమయ్య మన ఇంటికి వచ్చిన గడియన్న కలిసి రావాలి కొత్త సీపుల గట తీసిన గడియన్న కలిసి రావాలి అయితేనే లక్ష్యం వస్తుంది రాతరాసిన బ్రహ్మదేవుడు ఏమి రాతర రాసిల్లో మాకు రాతరాసిన్నాడు అలం మొందలేదా మనసు ఒప్పలేదా ఈ వెనక సూపుల ముందు రాతలు ముందు సూపు వెనక రాతలు అన్నట్టే చెప్పిన సదులు ఒక్కడ చెప్తే రెండు తగ్గుతాను ఇయ్యం అట్లా కొన్ని ఐదున్న ఓటు ఆరు ఆరున్న ఓటు ఏడేళ్ళ చదువు ఏడేళ్ళ చదువు అడుగుతుంది గాబిడ్డ ఏడేళ్ళ నాడు ఆ కన్న తల్లి వరద సుందరి దేవి అనుకున్నా కొడుకుల కన్నా కోరికది బిడ్డల కన్నా భ్రమ తీరింది రేపటి కల్లా నిన్ను తచ్చిన్నాడు పేడ కొమ్ము పట్టే ఏడిసే బిడ్డ నాకు కన్న తల్లి లోగిళ్ళలో ఉన్నదా ఆ సంగతి అక్కడ ఉండంగా యమలోకంలో యమ ధర్మరాజు అరే యమదూతలాలా ఇలా ఎవరి జీవి తీసుకురావాలరా అని పంచంగాల కట్ట పాలనేతలు కడిగి పంచంగాల కట్ట పాలనేతలు కడిగి యమ ధర్మరాజు వస్తాను యముడు అనే తోడు అందరికి న్యాయం చెప్తాను ఏ విధంగా న్యాయం చెప్తారంటే డబ్బు ఉన్నోని పట్టుకపోదు ధనం ఉన్నోని పట్టుకపోదు ఊరు గుడిసెల లేకుడు అన్ని కూడా పట్టుకపోతాడు యమధర్మరాజు మరి విష్ణుదేవుడు బొమ్మని చేస్తాడు బ్రహ్మదేవుడు రాతరాస్తాడు ఆయుసు పోసి సంతాన బలం ఇచ్చేది పరివేసిన వంతు కొనవోని నా వంతు యమధర్మరాజు వంతు
ముగ్గురు పంటలు అనితే కోసుకపోను యమధర్మరాజు అని. యమధర్మరాజు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ కాదు భూలోక నగరం పుష్ప నగర నగరం రాజు వరద రాజు వరద రాజు భార్య వరద సుందరి చేసి ఈ గడియ తప్పితే నిండా నూరు లాయసేయాలి వరద సుందరి దేవి ఇది గడియలు కొనబోతానని యమధర్మరాజు యమపాచం తయారు చేస్తంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.